వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు చపాతీలతో లడ్డు తయారు చేయటం చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు చపాతీలు 2 చిన్న చిన్న పీసెస్లుగా చేసుకోవాలి, నెయ్యి 2 టీ స్పూన్లు, కిస్మిస్లు 2 టీ స్పూన్లు, ఇలాచీలు 2 పొడి చేయాలి, పంచదార 1 కప్పు. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. చపాతీలు ముక్కలుగా చేసి మిక్సీ చేద్దాం. మిక్సీ చేయగా వచ్చిన చపాతీ పౌడర్ దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకుందాం. చపాతీలు, మిగిలిపోయిన చపాతీలని పిల్లలు తినరు కాబట్టి ఇవి గట్టిపడిపోతాయి కదా, ఇలా లడ్డూలా చేయొచ్చు. దీన్ని ఒక ప్లేట్లో తీసుకున్నాక ఇదే జార్లో 1 కప్పు పంచదార కూడా వేసి పౌడర్ చేద్దాం. ఇలా పంచదారని పౌడర్ చేయవచ్చిన పంచదార పొడి, దీన్ని కూడా పొడి చేసుకున్న చపాతీల్లో పంచదార పొడి కలిపి బాగా కలిపి పక్కన పెడదాం. 1 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసి బాగా కలిపి పక్కన పెడదాం. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టి దానిలో 2 టీ స్పూన్ల నెయ్యి వేసి కిస్మిస్లు వేయించుకుందాం. ఇవి బాగా వేగిన తర్వాత ఉన్న నెయ్యితో పాటు కలిపిన చపాతీ పొడిలో కిస్మిస్లు నెయ్యి కూడా వేసి బాగా కలిపి లడ్డూల్లా చుట్టుకుందాం. ఇవి ఎంత సింపుల్గా కూడా అయిపోతాయి. ఇలా నెయ్యి వేయించిన కిస్మిస్లు కూడా కలిపి చపాతీల పొడి పంచదార ఇవన్నీ బాగా కలిసేలా కలిపి దీన్ని చిన్న చిన్న లడ్డూల్లా చుట్టి ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఎంతో సింపుల్గా అయిపోయే చపాతీలతో స్వీట్ లడ్డు రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.